కళా తపస్వి కె విశ్వనాథ్ గారు శివాక్యం చెందారు అయితే ఇంత గొప్ప మహానుభావుడు మనందరికీ భౌతికంగా దూరం అవటం అందరినీ కూడా విషాదంలోకి నెట్టేసే వార్త నిజానికి విశ్వనాథ్ గారు తన కథల్ని తను ఎంచుకునే పాత్రల్ని చాలా సున్నితంగా ఎంతో పవిత్రంగా తీర్చిదిద్దుతూ ఉంటారు అయితే ఆయన పర్సనల్ జీవితం కూడా చాలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది సాధారణంగా ఆయన సోషల్ మీడియాకు పెద్దగా రారు చాలా దగ్గర సన్నిహితులు అలాగే బంధువుల పెళ్ళిళ్ళకి మాత్రమే ఆయన వెళ్తూ ఉంటారు అయితే ఇక ఆయన దూరమైన తర్వాత మాత్రం ఆయన కుటుంబ సభ్యులు ఆయన మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా టీవీల ముందు కనిపించేసరికి విశ్వనాథ్ గారి కుటుంబం ఎంత చూడచక్కగా ఉంది కానీ విశ్వనాథ్ గారు దూరం అవ్వడమే చాలా బాధగా ఉంది అంటూ చాలామంది ఆయన అభిమానులు కింద కామెంట్ సెక్షన్లో చెప్తూ వచ్చారు అయితే చనిపోయిన తర్వాత విశ్వనాథ్ గారి గదిలో ముఖ్యంగా ఆయన మంచం కింద ఒక అద్భుతమైన ఒక వస్తువు దొరికిందంట విశ్వనాథ్ గారి కూతురికి విశ్వనాథ్ గారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అయితే ఈ ముగ్గురులో ముగ్గురు కూడా ఎక్కువగా విశ్వనాథ్ గారితోనే టైం స్పెండ్ చేస్తుంటారు కానీ కూతురు మాత్రం ఇక్కడ లేకపోవడం కొన్నాళ్ల పాటు ఆవిడ అమెరికాలో ఉండడం వల్ల ఆవిడ తన కూతుర్ని ఎక్కువగా అంటే విశ్వనాథ్ గారు ఎక్కువగా తన కూతుర్ని మిస్ అవుతూ ఉండేవారు అయితే ఇక కూతురికి విశ్వనాథ్ గారు గారిలాగానే ఎక్కువగా కళ అంటే చాలా ఎక్కువ ఇష్టం కవితలు కానీ లేకపోతే దానికి సంబంధించిన పాటలు కానీ రచయిత రచయితలు కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఇష్టం అనమాట అయితే గతంలో కూడా ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో విశ్వనాథ్ గారు అంటుండేవారట నా వారసురాలు బహుశా నా కూతురేమో అని అంటుండేవారట కానీ ఆవిడ కానీ కొడుకులు కానీ ఎవరు కూడా చిత్ర పరిశ్రమకి రాకపోయినప్పటికీ కూడా విశ్వనాథ్ గారు తన చిన్నప్పటి నుంచి అంటే విశ్వనాథ్ గారు పాప పుట్టినప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా తన జీవితాన్ని అంటే తన కూతురు జీవితాన్ని ఒక చిన్న కవిత రూపంలో రాస్తారట ఆ కవితను ఆ కూతురు మొత్తం అంతా కూడా ఆ ఇంట్లో ప్రతి నిమిషం ఆవిడ గడుపుతున్న సమయంలో ఆ దానికి సంబంధించిన ఆ పుస్తకము పేపర్లు దొరికేటప్పటికీ ఆవిడ చాలా భావోద్వేగానికి లో ఎందుకనంటే విశ్వనాథ్ గారు తన సినిమాల్లో ఒక స్త్రీ పాత్ర ఎంత సున్నితంగా ఎంత పవిత్రంగా తీర్చిదిద్దుతారో తనకు ఒక్కగానొక్క కూతురు పుట్టడంతో తను పుట్టినప్పటి నుంచి తను పెరుగుతున్నప్పుడు తన పెరుగుతున్న అంటే విశ్వనాథ్ గారు కూతురు పెరుగుతున్నప్పుడు తన గుండెల మీద ఎలా ఆడుకుంది అయితే డైరెక్టర్ అయిన తర్వాత తన కూతుర్ని ఎలా మిస్ అయ్యారు ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఒక కవిత రూపంలో ఒక పాట రూపంలో రాశారట అది చూసిన కూతురు చాలా అంటే చాలా బాధపడ్డారట ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి